రోడ్లు అయితేనే ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపతి పోతున్నాను. ఆ రోజు భయంకరంగా ఆ రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగు గుంతాయి, అది నేషనల్ హైవే. నేను పోతానే రివ్యూ పెట్టుకునే సీఎం ఏంటా ఎందుకు దరిద్రంగా ఉన్నాయని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మా దగ్గర డబ్బులు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను, మీరన్నా రిపేర్ చేయించారు, మా దగ్గర మేము ఎట్లిస్తాం సార్, మేము ఇవ్వలేమన్నారు. నేను ఎగ్జామ్ చేసి డబ్బులు ఇచ్చి ఆ గుంతలన్నీ పొడిపించా. మలేషియాకి వెళ్ళా నేను, మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు. అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది, ఈస్ట్ వెస్ట్ 8-lane రోడ్ విత్ సర్వీస్ రోడ్స్. అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్క రూపాయి పెట్టుబడి లేదు, యూజర్సే పే చేస్తారు, మన పర్మిషన్ ఇస్తే సరిపోతుందని వాజ్పేయి గారికి నచ్చ చెప్పాను. ఆయన అన్నాడు, నువ్వు అన్ని కొత్త కొత్త ఆలోచనలతో వస్తావు, ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర లేకుండా డబ్బు లేకుండా అన్నాడు. ఒక్క రూపాయి ఇవ్వద్దండి, నేషనల్ హైవే బడ్జెట్ ఈజ్ ఎనఫ్, ఆ డబ్బులే మీరు పెట్టండి, అది సీడ్ క్యాపిటల్గా ఉపయోగిస్తాం, దీన్ని మొత్తం చేద్దాం అన్నాం. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై, యూ కెన్ గో త్రూ రికార్డ్స్. అక్కడి నుంచి అది సక్సెస్ అయింది, మలేషియన్ కంపెనీ ఆ పనిచేశారు. అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. ఒక గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది, తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి. ఇప్పుడు 100,00,000 రూపాయల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే సంపద క్రియేట్ చేశాం, డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేశాం, ఈరోజు రోడ్స్ అన్నీ ఈజీ అయినాయి. దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్, పెట్రోల్ సేవింగ్, హెల్త్, టైం మేనేజ్మెంట్, అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేటివి. అంటే నేనేమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం, నాకు ఏమాత్రం డౌట్ లేదు, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా కొన్ని సమస్యలు మనకున్నాయి, ఆ సమస్యలను హ్యాండిల్ చేయాలి. బట్ 2047కి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో, 2047 వికసిత్ భారత్ ఇది జరుగుతుంది, డెవలప్డ్ కంట్రీగా ఇండియా తయారవుతుంది. ఇండియన్స్ చెప్తున్నా మళ్ళీ, ఇండియన్స్ ప్రపంచమంతా 1 కమ్యూనిటీగా ఉంటారు వెల్త్ క్రియేషన్లో. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపారం చేసి ఇండియాని కాన్కర్ చేశారు. ఇంకా రాబోయేది మన వాళ్ళు మేధాశక్తితో విదేశాలకు వెళ్ళి ఆ దేశంలో సేవలు చేసి కార్పొరేట్ రంగంలో, పబ్లిక్ రంగంలో, అంటే రాజకీయాల్లో, వ్యాపారాల్లో 1గా తయారవుతారు.